హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్ నేను మీకు ఇప్పుడు ఒక బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను పక్కా కల్తలతో చూపిస్తున్నాను అయితే అయితే బ్లౌజ్ లెంత్ వచ్చేసి నాకు ఫోర్టీన్ ఇంచెస్ ఉంది బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి నాకు ఫార్టీ టూ తర్వాత ఫెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ దీన్ని ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిటీన్ అండ్ హాఫ్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఫ్రం ఆ తర్వాత హార్మోన్ వచ్చేసి ఎయిటీన్ ఉంది ఈ కొంతలతో మీకు ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకవేళ నా కటింగ్లో ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ పెట్టండి తర్వాత ఏమైందంటే కొత్త వాళ్ళు ఎవరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఫస్ట్గా చూడండి క్లాత్ ఫోల్డింగ్ అవుట్ సైడ్ ఆపోజిట్లో ఓపెన్ ఉండాలి క్లోజ్ ఉన్నది మన సైడ్ ఉండాలి నేను ఫస్ట్ లెంత్ తీసుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ నాకు ఇది థర్టీనే ఉంది లౌజ్ లెంత్ బ్లౌజ్ లెంత్ అయితే ఫార్టీన్ కావాలి నాకు ఫోర్టీన్ పెట్టుకుంటున్నాను నేను ఒక వన్ నుంచి డౌన్ తీసుకుంటున్నాను షార్ట్ లెంత్ తక్కువ ఉంది దానివల్ల ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను ఇప్పుడు వెస్ట్ వచ్చేసి చూసుకున్నాను ఎంత ఉందనేసి చూడండి టేప్ తీసుకొని మెజర్మెంట్ తీసుకుంటున్నాను నేను టోటల్గా థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ వస్తుంది తర్వాత మిడిల్ చెస్ట్ నుంచి మిడిల్ చెస్ట్ అనమాట చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి మిడిల్ చెస్ట్ అట్లా మధ్య నుంచి తీసుకోవాలి తీసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇట్లా మధ్యలో ఉప్స్ పట్టి కాజపట్టి ఉంటే అది వదిలిపెట్టాలన్నమాట ఎక్స్ట్రా ఉంటుంది కదా కాజపట్టి అది వదిలిపెట్టి ఉప్స్పట్టి నుంచి డైరెక్ట్ తీసుకోవాలి తీసుకొని ఎంత వస్తుంది చూడండి ఫార్టీ టూ ఫార్టీ టూ అయితే ఒక ఫార్టీ టూ వస్తే రెండు ఇంచులు మైనస్ చేసుకోవాలి దాన్ని మైనస్ చేసుకొని అప్పర్ చేస్తే వేస్తాం కదా హార్మోన్ దగ్గరికి అక్కడికి పది ఇంచులు వేసుకోవాలి ఫస్ట్ షోల్డర్ తీసుకున్నాము బ్లౌజ్ అట్లా ఫ్రంట్ వేసుకొని మొత్తం నీట్గా సదురుకొని దాన్ని టేప్ పెట్టి కొలత తీసుకోవాలి ఆ షోల్డర్ నుంచి షోల్డర్ వరకు అనమాట ఈ షోల్డర్ నుంచి ఆ షోల్డర్ వరకు నాకు పన్నెండు ఇంచులు వస్తుంది కింద బ్యాక్ నెక్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర వస్తుంది షోల్డర్ వచ్చి షోల్డర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ నెక్ కొంచెం పైకు ఉంది సో దానివలన ఇది షోల్డర్ నాకు పన్నెండు ఇంచులు వస్తుంది ఎంత వస్తే అంత దాంట్లో సగం పెట్టుకున్నా పన్నెండు ఇంచులు వస్తే ఆరు ఇంచులు పెట్టుకున్నాను దానికి కిందికి ఆరు ఇంచులు మళ్ళీ సంఖ్య కూడా హార్మోల్కి ఇప్పుడు నలభై రెండు వచ్చింది కదా దాని నలభై రెండుని నేను రెండు ఇంచులు మైనస్ చేస్తున్నాను ఎంత వస్తే అంత రెండు ఇంచులు మైనస్ చేసుకోవాలి పది ఇంచులు పెట్టుకుంటున్నాను నలభై రెండు నలభై రెండుకి నలభై రెండు పదిన్నర నాలుగో భాగం పదిన్నర పెడితే మాత్రం హార్మోల్ దగ్గర లూజ్ వస్తుంది దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను కింద ముప్పై నాలుగుకి ఇది ఆ ఎనిమిదిన్నర పెట్టుకొని నాలుగో వంతు మళ్ళీ ఒక వన్ ఇంచు డాట్స్ కోసం నేను ఎక్కువ పెట్టుకున్నా ఇంకా డాట్స్కి నాలుగు ఇంచులు పైకి తీసుకొని మార్కింగ్ వేసుకున్నాను ఇది వీల్ మార్క్తో మార్కింగ్ వేసుకున్నా నాలుగు ఇంచులకి వీల్ మార్క్తో వేసిన మార్కింగ్ హార్మోల్కి ఇప్పుడు చూసుకుంటున్నా నేను హార్మోల్ నాకు వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉంది కొలత పెట్టుకొని చూసుకొని అది ఎంత అంతా దానికి అక్కడ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటున్నాను సెట్ అయిపోయింది అది కొంచెం డౌన్ తీసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు షోల్డర్ చూసుకుంటున్నాను షోల్డర్ ఎంత ఉంటే అంత దాంట్లో ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ తీసుకొని కిందికి డౌన్కి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదా ఎనిమిదిన్నర ఇంచులు అట్లా ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకోవాలి నేను అన్ని కొలతలు మీకు లాస్ట్లో వీడియో లాస్ట్లో ఇస్తున్నాను మెజర్మెంట్తో సహా మొత్తం అన్ని కొలతలు ఇస్తున్నాను ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ అన్నది కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట నెక్ కూడా బ్యాక్ నెక్ కూడా కటింగ్ అయింది షోల్డర్ పట్టి హార్మోల్కి వస్తుంది ఇప్పుడు ఇట్లా కట్ చేసుకొని కొంచెం అర్థం చేసుకుంటే బాగా అర్థమవుతుంది బ్లౌజ్ మెజర్మెంట్ అన్నీ ఇచ్చిన నేను స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో విజయం ఉంది మెజర్మెంట్ కరెక్ట్గా మొత్తం రాసి నేను నేనంతా ఫార్టీ టూ సైజు ఉన్న ఉంది కదా రెండు ఇంచులు మైనస్ చేయాలి అప్పర్ చెస్ట్కి అప్పర్ చెస్ట్ రెండు ఇంచులు ఎక్కువ తక్కువ ఉంటుంది ఎప్పటికైనా మిడిల్ చెస్ట్ రెండు ఇంచులు ఎక్కువ ఉంటుంది రెండు ఇంచులు ఇంచులు నాలుగు ఇంచులు ఇట్లా వాళ్ళ వాళ్ళ చెస్టుని బట్టి ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద వేసుకొని ఫ్రంట్లో ఒక హాఫ్ ఇంచు మాయా ఎక్స్ట్రా పెట్టుకోవాలి పట్టి కజ్జపట్టికి వస్తుంది కదా అందుకోసమని దాన్ని కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ ఇది ప పైన వేసుకున్నాం కదా పీస్ని ఇప్పుడు ఏం చేయాలి చూడండి ఉక్స్ తీసేసి ఫ్రంట్ నెక్ ఎంతుందో చూసుకుందాం మనము ఆరున్నర వస్తుంది ఆరున్నర ఆరున్నర పెట్టేసుకోవాలన్నమాట పొడిగా ఆరున్నర పెట్టేసుకొని అది ఎంత వస్తే అంత పెట్టేసేయాలి దాన్ని బ్లౌజ్కి ఒకటే కొలతలు అని ఏమి ఉండవు ఆ బ్లౌజ్ని బట్టి వాళ్ళ బాడీని కస్టమర్ అంటే బాడీని బట్టి కస్టమర్స్ బాడీని బట్టి చేంజ్ అవుతుంటాయి ఒకటే మెజర్మెంట్లు అయితే ఎవ్వరికి అట్లా అందరికీ సమంగా రావు వాళ్ళ వాళ్ళ మెజర్మెంట్లు తీసుకొని మనం కొలతలు తీసుకోవచ్చు అప్పుడే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అని వస్తుంది ఇది ఇట్లా అయిపోయింది ఇప్పుడు నేను చెస్ట్ది కిందికి క్రాస్ పట్టి వరకు తీసుకుంటాను కొంచెం క్రాస్ పెట్టి అనేది కొంచెం పైకి ఉంది సో దానివల్ల కిందికి తీసుకుంటాను ఫార్టీ టూ చెస్ట్ వచ్చిందంటే పద్నాలుగు ఇంచులు తీసుకోవాలి క్రాస్ పెట్టికి అప్పుడు బాగా కూర్చుంటుంది ఫ్రంట్ది పాటు చూస్తారు కదా నాలుగు ఇంచులు ఉంది నేను ఐదు ఇంచులు పెట్టుకున్నాను ఐదు ఇంచులు పెట్టుకున్నాను మూడున్నర ఇంచులు డాట్స్ పెట్టుకున్నాను ఇంచులు పైకి ఆ కరెక్ట్ డాట్స్ పైకి మళ్ళీ ఇంచులు పెట్టుకున్నాను అట్లా మళ్ళీ దానిట్లా క్రాస్ చేసుకొని చూస్తున్నారు కదా ఎక్స్ట్రా కటింగ్ చేసేస్తున్నాను ఇక్కడ ఒక మూడున్నర మూడు ఇంచులు పెట్టుకున్నాను అక్కడ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మధ్యలో గ్యాప్ ఉండాలి డాట్స్కి డాట్స్ డాట్స్కి నాలుగు డాట్స్లు వేసేసిన నేను హార్మోన్ నుంచి కిందికి వచ్చే భాగంలో డాట్స్ వేయకుండా పర్వాలేదు వేయకుండానే చూసుకోండి మాక్సిమంగా నేనైతే వేస్తున్నాను ఎక్స్ట్రా ఉంటే ఒకవేళ వేసుకోవచ్చు స్టిచ్చింగ్ అన్నట్టుగా ఇప్పుడు వీల్ మార్క్ తీసుకొని అప్పుడు రెండింటి మీద మార్క్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ మార్కింగ్ అనేది టూ సైడ్స్ వచ్చేస్తుంది ఇట్లా మార్కింగ్ వేసుకొని మా కత్తె తీసుకొని ఖచ్చిత ఖచ్చిగా పెట్టుకోండా మనకు అన్ని రెండు పడ్డా రెండు పీసులకు కూడా మార్కింగ్ కరెక్ట్గా ఉంటే రెండు డాట్స్ సేమ్ వస్తాయి ఇప్పుడు స్లీవ్స్ స్లీవ్స్కి నాకు పదహారు ఇంచులు ఉంది కదా పదిహేడు సారీ పద్దెనిమిది ఇంచులు ఉంది కదా పద్దెనిమిది ఇంచులకు దీని మీద లైనింగ్ మీద రాదు సో దానివల్ల కొంచెం నాకు కరెక్ట్గా సెట్ చేసుకొని కొంచెం లైనింగ్ అక్కడ వదిలిపెట్టుకుని తర్వాత లైనింగ్ అటాచ్ అంటే జాయింట్ వేసుకుంటుంది దానికి అందు గురించి మధ్యలో కొంచెం తక్కువ పెట్టుకున్నాను అడుగు చూడండి సైడ్లలో ఇప్పుడు ఇట్లా పెట్టుకొని స్లీవ్స్ స్టిచ్చింగ్ కోసం మనం కింద వదలాలి పైన ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఇట్లా మార్కింగ్ వేసుకోవాలన్నమాట వేసుకొని పైన అది ఉంటుంది కదా అది పట్టుకొని అక్కడ కూడా వెనకాల మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా స్లీవ్స్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది మనకి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇది స్లీవ్స్ కటింగ్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ తక్కువ ఉందో అక్కడ తర్వాత మార్కింగ్ వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత మనం పీస్ అటాచ్ చేసుకొని సేమ్ దీని పైన వేసుకొని సరిగ్గా కట్ చేసుకోవాలి అంతే కొంచెం తక్కువ వస్తుంది స్లీవ్స్కి జాయింట్ వస్తుంది కంపల్సరీ ఇట్లా ఈ పీస్ ఇక్కడ ఈ పోర్షన్ జాయింట్ వస్తుంది దానివల్ల నేను నేను అక్కడ జాయింట్ వేసుకుంటున్న తర్వాత ఆ పోర్షన్కి తర్వాత ఇది క్రాస్ క్రాస్పట్టికి తీసుకోవాలి కదా నాకు త్రీ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది మూడున్నర ఆరున్నర అప్పుడు ఎంత అవుతుంది నాకు మూడున్నర ఆరున్నర అంటే పది ఇంచులు అవుతుంది పది ఇంచులో కానీ ఒక అర్ధ ఇంచు ఎక్కువ పెట్టుకొని క్రాస్పట్టి కట్ చేసుకుంటాను మూడున్నర పెట్టుకుంటున్నాను ఆడ ఇది పదకొండు ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడ రెండున్నర అట్లా మూడున్నర పెట్టి ఇక్కడ రెండున్నర ఒక వన్ ఇంచ్ డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి ఒక ఇంచు డిఫరెంట్ ఉంటుంది క్రాస్ పెట్టి కట్ చేసేసుకోవాలి ఇది క్రాస్ పెట్టి కటింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేద్దాము ఇది వచ్చేది మొత్తానికైతే నాలుగే పీసులు నాలుగే ఉంటాయి కటింగ్లు దాంట్లో ఎక్కువ ఏమి ఉండవు మే మార్కింగ్ నేను మార్కింగ్ వేసినట్టు చూపిస్తున్నాను మధ్యలో మీకు ఒకసారి మళ్ళీ లాస్ట్లో కూడా ఒకసారి యాడ్ చేశాను చూడండి నాలుగు భాగాలు అంతే వచ్చే దీంట్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ క్రాస్ పట్టిలు ఇంతే ఇంకా కుట్టేటప్పుడు మాత్రం మీకు అన్ని కుట్టే అన్నీ ఉంటాయి అనుకోండి కానీ కటింగ్ మాత్రం నాలుగే పీసులు అయ్యేది ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుంటున్నాను మీకు మధ్యలో కూడా ఒకసారి ఇచ్చినాను స్లిప్ ఇచ్చినాను ఎందుకంటే అది మెజర్మెంట్ ఒకసారి చూసుకోండి పెట్టినాను లాస్ట్లో కూడా పెట్టినాను మధ్యలో కూడా పెట్టినా నేను ఎక్స్ట్రా కటింగ్ కొంచెం కొంచెం లైనింగ్ పీసు కంటే మెయిన్ పీసు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని పోగులు పోగులు వచ్చినా కూడా కొంచెం ఇట్లా కొన్ని బట్టలు ఇట్లా పోగులు పోగులు వస్తుంది అట్లయితే అట్లా ఉండపుడు కొంచెం ఇది ఈజీగా ఉంటుంది కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటే స్లీవ్స్ కట్ చేసుకోవాలి స్లీవ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు క్రాస్ పట్టి ఇంతే కటింగ్ అంటే ఇంతే దీన్ని కొంచెం గమని ఈ నిదానంగా గమనించుకుంటే ఇది మంచి ఈజీ మెథడ్ అనమాట మీకు అందుకే నేను నాలుగు భాగాల్లోనే మీకు నేను చూపిస్తున్న నాలుగే భాగాలు నేను కాదు ఎవరు కట్ చేసినా అయ్యి నాలుగు భాగాలు అది కాకపోతే మీరు అయ్యో బ్లౌజ్ కటింగ్ అన్న చాలా పెద్దది ఏమో అన్నట్ల ఏం లేదు అట్లా ఇది ఇంతే ఉంటుంది బ్లౌజ్ది నాలుగు భాగాలు కొంచెం నిదానంగా కట్ చేసుకుంటే నా ఆరాసేపు ఒక మంచి పట్టుదలగా చేస్తే ఒక పది రోజుల్లో మనం మంచి బ్లౌజ్ కట్ చేసి కుట్టుకోవచ్చు ఒక టెన్ డేస్ ఒక వారం అంతే మంచి బుద్ధిమంతులు అయితే ఒకటే రోజులు కుడతారు చూడట్లే నాలుగు భాగాలు అయిపోయింది అంతే ఇప్పుడు మళ్ళీ రిసిప్ట్ ఇస్తున్నాను నా నా వీడియో గారు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ